Gott sei Dank, die drei waren schön. జాగ్రత్త జాగ్రత్త చాలా బాగుంది మొత్తం పాడు చూడండి కిందన ఓరి నాయనో లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా చాలా బాగుంది చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను వేరే ప్రపంచానికి వచ్చిన అనుకున్నట్టు ఫీల్ అవుతున్నా నిజంగా వెనకలైతే వ్యూ అయితే చూడండి చాలా బాగుంది సో ఈ వ్యూ ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నమాట సో ఇది ఒక సీక్రెట్ ప్లేస్ మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు రణజిల్డ వాటర్ ఫాల్స్ అని సో ఆ రణజిల్డ వాటర్ ఫాల్స్ పైన ఈ ప్లేస్ అయితే ఉందన్నమాట సో మనకు అక్కడ రణజిల్డ వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ కూడా అక్కడ ఉంటుంది సో నేను మాట్లాడేది మీకు సరిగ్గా వినపడకపోవచ్చు కాస్త వినడానికి ట్రై చేయండి సో మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్లేస్ మాత్రం నిజంగా చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను సో మీరు ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటే కనుక రావచ్చు సో ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదన్నమాట కాకపోతే ఎక్కువ మంది అయితే రావడానికి ట్రై చేయండి లేకపోతే ఈ రణజిల్డ విలేజ్ ఉంది కదా సో అక్కడ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయితే తీసుకోండి హెల్ప్ అయితే తీసుకుని ఇక్కడ రావడానికి ట్రై చేయండి అనమాట మేమైతే ఇక్కడ కొంచెం లోకల్ కాబట్టి మాకు అంతగా భయం అనేది అనిపించలేదు సో అందుకని ఇక్కడ వచ్చాము సో ప్లేస్ మాత్రం నిజంగా ఆసమ్ అసలు చాలా బాగుంది ఒకవేళ మీరు రావాలనుకుంటే ఇక్కడ ఆవులు అయితే తీసుకొస్తూ ఉంటారు అక్కడ ఉన్న విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇటే మేపడానికి తీసుకొస్తున్నారు ఫస్ట్ ఒకవేళ మీరు ఈ ప్లేస్కి రావాలనుకుంటే కనుక అరకు నుంచి ఎన్ని కిలోమీటర్స్ అడు సెవెన్ ఎయిట్ అక్కడ నుంచి 7 లేదా 8 ఉంటుంది అనమాట కిలోమీటర్స్ అయితే అలాగే రైల్వే స్టేషన్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ అయితే ఉంది అలాగే అరకు వ్యాలీ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్లేస్కి ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక అలాగే ఒకవేళ మీరు రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి అలాగే ఇక్కడ నైట్ స్టే చేయడానికి రూమ్స్ కానీ అలాగే ఇక్కడ హోటల్స్ కానీ ఏం లేవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు హోటల్స్ కానీ అంటే అలాంటివి ఎక్కడ దొరుకుతాయి అంటే అరకువీలలోనే దొరుకుతాయి అనమాట మీరు బస్ జర్నీ ఒకవేళ చేసుకుని వచ్చినట్లయితే కనుక అరకువీలు అయితే రావచ్చు అలాగే ట్రైన్ జర్నీ చేసుకుని వచ్చినట్లయితే కనుక ఎండపల్లి వలస అదే అరకు రైల్వే స్టేషన్ అయితే రావచ్చు అనమాట సో అక్కడ నుంచే మీరు ఓన్ వెహికల్ అయితే ఉండాలి ఈ వెహికల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే సో ఆటోలు అయితే మాట్లాడుకోండి ఆటోలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోండి మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు రావాలనుంటే కనుక మస్తుగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ ప్లేస్కి ప్లేస్ మాత్రం చాలా బాగుంది కాకపోతే ట్రెక్కింగ్ చేయడానికి కనుక అంటే ట్రెక్కింగ్ చేయాలి అంటే కొద్దిగా హైట్లోనే ఉంది ఈ ప్లేస్ ఎందుకంటే ఇది ఉండ కదా నిజంగా ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఒక ట్రెక్కింగ్ చేయాలనుకుంటే కనుక షూస్ మాత్రం మంచి వేసుకుంటే జారిపోతుంది కొంచెం చినుకులు అయితే వస్తుంది కదా అది మాత్రం నిజంగా జారిపోతుంది కొంచెం క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయితే అయిపోతుంది ఇంతకుముందు వేరేలా ఉండింది ఇప్పుడు మాత్రం వేరేలా అవుతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది నిజంగా వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది క్లైమేట్ మాత్రం నిజంగా చాలా బాగుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం జాగ్రత్త జాగ్రత్త అమ్మా ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి ఎక్కిద్దాం ఇది ఇక్కడ దారి ఉంది కదా ఇలాగ అలా ఎందుకు ఆయన అదే అది మొత్తం మంచు అనమాట మంచు మొత్తం కప్పేసింది కొండ మొత్తం బాగా వర్షం అయితే వస్తుంది కొంచెం చినుకులు అయితే వస్తుంది బాగా అది జాగ్రత్త అది జాగ్రత్త వద్దు 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 ఎందుకు ఆ లొకేషన్ మాత్రం సూపర్ అక్కడ అవును సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా సో ఇదే దారి మెయిన్ దారి అనమాట సో ఇంతకుముందు మేము వెళ్ళాం కదా సో ఆ దారి అయితే కొంచెం షార్ట్ కట్టు సో అది మళ్ళీ దిగేసి మళ్ళీ మేము మెయిన్ దారికి అయితే వచ్చేస్తాము సో ఇక్కడ నుంచి ఒక మంచి ప్లేస్కి అయితే మనం వెళ్ళొచ్చు ఇదే మెయిన్ దారి అనమాట ఒకళ్ళు రావాలనుకున్నప్పుడు ఈ దారిని అయితే ఎంచుకోండి బాగుంటుంది స్ట్రైట్గా ఆ ప్లేస్కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఒకరు వెళ్ళాలనుకుంటే
లొకేషన్ మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంటది అన్నమాట లొకేషన్ మాత్రం సో ఇక్క నుంచి నేను ఇప్పుడు చూపిస్తాను వ్యూ అయితే ఎలా ఉంటదో ఒకసారి చూడండి చూడండి ఎలా ఉందో చూడండి వాటర్ ఫాల్ అయితే పైన అయితే ఉంటది అన్నమాట వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ అయితే అంటే బాగా ఎక్కువగా మంచి అయితే వచ్చింది కదా మీకు సరి కనిపించకపోవచ్చు సో ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి కదా ఇల్లంటి దగ్గర నా షూ అయితే కొంచెం స్లిప్ అవుతుంది అన్నమాట ఇది ఇలా అయితే ఉంది పైన చూడండి మీకు ఒక చిన్న ఇది ఏది కాకలు వస్తుంది దాని ఒక చిన్న వేళ కనిపిస్తుంది కదా సో అది పైనుంచి అనమాట అలా అయిపోయిందంటే వర్షానికి ఈ తుఫాన్ గట్ర ఏమైనా వస్తాయి కదా సో ఆ టైంలో అయితే అది అలా అయిపోయిందనమాట సో ఇదే దారి దారి అయితే అంతగా బాగోలేదు చూడండి ఇక్కడ ఓన్లీ ఆవులు మాత్రమే తీసుకెళ్తూ ఉంటారు ఈ ప్లేస్కి అయితే చూడండి లొకేషన్ అయితే ఈ ప్లేస్కి అయితే రావడానికి అయితే వచ్చాము కానీ అప్పటి నుంచి బాగా చినుకులు అయితే వస్తుంది అసలు తగ్గట్లేదు ఇక్కడ నుంచి నిజంగా వాటర్ ఫాల్ అయితే ఉంది ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఇంకో వాటర్ ఫాల్ అనమాట అంటే రణజిల్లా వాటర్ ఫాలే కాకపోతే పైన కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి సో అది కూడా అక్కడైతే ఉంది ఇదో మీకు సరే కనిపించకపోవచ్చు ఇక్కడ నుంచి చూడండి అక్కడైతే ఉంది ఇది లొకేషన్ అనమాట సో అలాగా మంచి అయితే అలా వెళ్తుంది అక్కడ ఆవులు అయితే తీసుకెళ్ళి ఉన్నారన్నమాట సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వీలైతే అక్కడ వెళ్దాము లేకపోతే మనం పైకి అయితే వెళ్దాం అన్నమాట చూడండి ఇదే లొకేషన్ మాత్రం అస్సం నిజంగా ఎక్సలెంట్ అసలు ఇదిగోండి ఇటు కూడా మనం ఇలానే వచ్చామన్నమాట సో అలాగే పైన కూడా ఉంది పైన మొత్తం మంచు కప్పేసింది ఈ ప్లేస్ మొత్తం మంచు కప్పేసింది ఫ్రెండ్స్ మేము నడవడానికే చాలా కష్టంగా అయితే ఉంది ఎందుకంటే జారిపోతుంది నా షూస్ కూడా బాగా విపరీతంగా గాలి అయితే వస్తుంది అలాగే ఇటువైపు ఆవులు కూడా తెచ్చి ఉన్నారు అందుకని ఏం ప్రాబ్లం లేకుండా వెళ్దాం అనేసి మేము ముగ్గురు అయితే వస్తున్నాం అన్నమాట సో చాలామంది అయితే ఉన్నారు ఆవులు అయితే తీసుకొచ్చున్నారు నిజంగా ప్లేస్ మాత్రం చూడడానికి చాలా బాగుంది ఇంకొక వాటర్ ఫాల్ని కూడా మనం చూడవచ్చు అనమాట ఇక్కడ వస్తే సో దగ్గర అయితే వచ్చాము ఇప్పుడు ఎందుకు ఒక వాటర్ ఫాల్ అయితే చూపిస్తా చూడండి సో అదే ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అదిగోండి ఇది మరొక వాటర్ ఫాల్ అనమాట చూడండి ఇలా ఉంది పైన లొకేషన్ అయితే అలా మేఘాలు వచ్చి అదే అట్రా మంచు మంచు అలా వెళ్తుంది చూసారా అన్నమాట రణజిల్డా వాటర్ ఫాల్ సో అదే దీనికి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది ఇలాగా ఇది స్టార్టింగ్ పాయింట్ ఇంకా పైన ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ అయితే మనం వెళ్ళలేము అటువైపు అయితే చాలా పెద్ద కొండ అయితే ఉంది పైన ఇదిగోండి లొకేషన్ అయితే అదే హ్యాపీయా చూడు అటు చూడు అదే అటు చూడు అటు చూడు ఒకసారి చూడు ఎలా ఉంది అటు ఎక్సలెంట్ కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే అది ఆ ప్లేస్ వరకు మాత్రమే వెళ్ళగలం అనమాట సో అంత మించి పైగా అయితే మనం వెళ్ళలేము ఎందుకంటే మనకు కొంచెం ఈ క్లైమేట్ అనేది కూడా మనకు సరిగా సహకరించట్లేదు అనమాట చాలా ఎక్కువగా గాలి అయితే వస్తుంది మీరు చూడొచ్చు బాగా ఎక్కువ గాలి అయితే వస్తుంది అమ్మా నిజంగా వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది కదా కిందన అమ్మా అవతలు కూడా బాగుంటుంది చూపిస్తాను అవతలు కూడా ఇదిగోండి
दार अच्छे इलाट अंत बागो दारी अच्छे सो खत ट्रेकिंग से मंच सूस वेसको मोड़े चप्पल वेको जारी चुप्पल सो ने सूस वेकना का आ सूस को देन पनीरा इधर यह सूस दे पनीरा जारी बाग इधर चूँ अदे प्लेस मैं वेल पैन इक आवल किलेज कदा रणजील अड़ वाले इक आवल चूँ मंच अलाे इकड़ो एद्दे उ नल्ला सो इन मन प्लेस के वाँम रीच सो इलाद चूपस्ता चूँ अम्मो एक्सलेंट असल प्लेस निजा चूँ चाल बहुत इधो अम्मा मंच अलांटे चूँ चूँ बो वस्तान वस्तान अम्मा निजा मेम असल कलाब इध पैन अला प्लेस चूँ वाह एक्सलेंट प्लेस मंच कदा सो अभी बाग कपेस्ना इकडन सर कम इंत मुड़ू का अंत बागे कोई रिस्क चूँ प्लेस चाला बहुत फ्रेंड्स मोता नैन रीच अव्वाल प्लेस के रीच अन्ट सो मेरे लोकेशन चूड़ी चला बहुत अला मंच वस्तु अला वो चूडा चाल बहुत लोकेशन अच्छे चुटते चूड़ो इला चाल बहुत लोकेशन निजा असल कूड़ी एला चूँ दूँ कंचु सूपर असल प्लेस इधर चूँ एलाो बुरापाड़ असल निजा नेक्स्ट लेवल इंका प्लेस इकड़ इंतक मुद्दे मैं आवल चूस्ट कदा अद यू अभी असल इन कल बहुत चूँ मेमे सर कदि चूड़ कदा पैन कुंड कौन इला वे मेम इधर इदे प्लेस चूँ असल लेम कूड़ी लोकेशन मत निजा इंतवर इलां प्लेस चूड़े इदे फस्ट टाइम चूस्ट इला प्लेस की प्लेस की नैन सैकड़ टाइम अच्छा दीन तो चूँ लोकेशन मतलब बुर्रबाड़ असल एक्सलेंट उ प्लेस निजाकोलावाले कहीं का ट्रई ची प्लेस सूपर असल फ्रेंड्स लोकेशन चूड़ो एला मंचुत्र असल निबड़े अलातने चूँ इध इंत कूड़ी प्लेस मात्रम आसम असल फ्रेंड्स चूँ एलाो मंच इधर इला वस्तु चूँ चाल बहुत मतलब बुर्रपाड़ चूँ कूरी नाइन अतिरिपोयिंदी निजंगा चाला बागुंदी चूडंडी वेरे प्रपंचम इंका चूँ असल कड़ी
सो फ्रेंड्स वीडियो एलाो कमेंटे चयी सो वीडियो लाइक सो इलांट मर वीडियो को मैं यूट्यूब झानल सब्सक्राइब्चेको सो थैंक्स फॉर वाचिंग नेक्स्ट वीडियो मैं वीडियो मुझे वस्तान जय हिंद।